హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్ని ఇప్పుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి డైలీ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అదేవిధంగా ఆయనకి నిఘా వర్గాల నుంచి మీకు సంబంధించి భద్రతా విషయంలో కొంచెం మీ పైన దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయనకి సెక్యూరిటీని కూడా హై చేయడం జరిగింది అదే విషయం పైన అప్పటికే ఆయన ఫ్యాన్స్ కొంచెం ఆందోళన చెందుతూ ఉన్నారు సడన్గా ఏమవుతుంది అంటే ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి ఏంటి అని ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా భయపడుతున్న సమయంలో ఇలాంటి న్యూస్ బయటకు రావడంతో ఇంకొంచెం ఆ టెన్షన్ అనేది ఎక్కువైందని చెప్పొచ్చు రీసెంట్ గానే ఒక ఛానల్లో జయశంకర్ ఆస్ట్రాలజర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనైతే కొన్ని మాటలు చెప్పడం జరిగింది భద్రతా విషయంలో పవన్ జాగ్రత్తగా ఉంటారని అదే విధంగా ఆయన ఉండాల్సి వస్తుందని కూడా వంగవీటి మోహన్ రంగా లాగా రోడ్డు పైకి వచ్చి నిరాహార దీక్ష చేయరని చెప్పారు అదే విధంగా ఆయనను ఎవరు ఏమీ చేయలేరని జయశంకర్ స్పష్టం చేశారు ఆయనకి ప్రాణగండం ఉంది అనే వార్తలు వినిపించినప్పుడు దానికి సంబంధించి అడగ్గా అసలు ఆయనకి ఎలాంటి ప్రాణహాని లేదని ఆయనను ఎవరు ఏమీ చేయలేరు అనే విధంగా కూడా ఆయన చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారని జనాలకు మంచి చేయాలని తప్పించే అలాంటి నాయకుడిని కాపాడుకోవాలని సూచించారు అదేవిధంగా ఇటు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే మంది నిజంగానే అటు సినీ రంగంలో అనుకోవచ్చు ఇటు పాలిటిక్స్లో అయినా కూడా ఆయన క్రేజ్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంది అనుకోవచ్చు మరి ఇంత మంచి క్రేజ్ సంపాదించిన ఆయనకు ఆయనని సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మనది అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రజెంట్ ఆయన సినిమాలకు సంబంధించిన అభిమానులు కావచ్చు అటు పాలిటిక్స్లో ఆయన మాట వల్ల వచ్చిన అభిమానులు కావచ్చు అందరూ కూడా ఒక విధంగా కొంచెం టెన్షన్ పడుతున్న సమయంలో ఇటు టెన్షన్ ప్లస్ ఒక విధంగా హ్యాపీనెస్ ఈ రెండు కలిసి ఉన్నాయి అనుకోవచ్చు కానీ ఎలాంటి హాని లేదు అని చెప్పడంతో ప్రజెంట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో జయశంకర్ ఆస్ట్రాచర్ గారు చెప్పిన వీడియో అయితే ఫుల్ వైరల్గా మారింది